ఉప ముఖ్యమంత్రితో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించి ధర్మాన కృష్ణదాస్ బాధ్యతలు స్వీకరించారు రెవెన్యూకు సంబంధించిన విషయాల అధికారులు ధర్మానకు వివరించారు భూములు వాటి వివరాలు త్వరలో లబ్దిదారులకు ఇవ్వనున్న ఇళ్ల స్థలాల అంశం కూడా అధికారులతో చర్చించారు కాగా సీఎం జగన్ తనకిచ్చిన ఇచ్చిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తానని ధర్మాన కృష్ణదాస్ చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మా ప్రియతమ ముఖ్యమంత్రి ఒక బాధ్యతాయుతమైనటువంటి రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్ ని ఎంతో ప్రతిష్టాత్మైనటువంటి ఈ విభాగం నన్ను నన్ను నాకు చేయమని చెప్పడం జరిగింది గతంలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖను చేయడం జరిగింది ఒక సంవత్సర రెండు నెలల కాలం భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వరమని నేను భావిస్తున్నాను ఇటువంటి ముఖ్యమంత్రి కనీసం ఒక ముప్పై సంవత్సరాలు ఆయన మంచి చిరాయి ముఖ్యమంత్రిగా ఉంటూ మరి ఈ రాష్ట్ర రాష్ట్రాన్ని పాలించాలని తన ముఖ్యమంత్రిగా ఉండాలని అతను లాంటి మహానాయకుని చెంత మేము కూడా మరి మంత్రిగా ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నందుకు నిజంగా భగవద్దుకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ప్రీతమ నాయకులు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడులో నడుస్తున్న మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతని నమ్మకాన్ని బొమ్ము చేయకుండా అత్యంత నీతి నీతి మా అధికారులు సహాయం తీసుకుంటూ సమర్థవంతంగా